హలో అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. పీకే ఫుడ్ పార్వతీస్ కిచెన్ మన ఇంటి వంటకి స్వాగతం. ఈరోజు మన పార్వతీస్ కిచెన్ లో ఈజీగా తలకాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం. నేను ఎక్కువ మసాలాలేమీ యాడ్ చేయట్లేదండి, చాలా సింపుల్గా లైట్గా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కుక్కర్లో ఈరోజు మనం చూసేద్దామా. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దామా. ఈ తలకాయ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ వరకు తలకాయ మాంసాన్ని తీసుకున్నానండి. ఈ తలకాయ మాంసాన్ని 1-2 సార్లు చక్కగా నీట్గా మంచినీరు ఉపయోగించి కడుక్కోవాలండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తలకాయ కూరని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా తీసుకున్న తలకాయ కూరలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేయాలి. అలాగే ఉల్లిపాయలు, నేను ఇక్కడ పెద్ద పెద్దవి 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. నాకు ఇలా 1 కప్ నిండా ఉల్లిపాయ ముక్కలు అనేవి వచ్చాయన్నమాట. 1 కప్ నిండా ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి కల్లుప్పు అనేది 1-2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయాలి. నేను ఇక్కడ చేత్తోనే యాడ్ చేసేసానండి. కొలత వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతాయి. అలాగే 1-2 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1-2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయాలి. అలాగే 1-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. మనం వేసిన ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా చక్కగా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కూరకి సరిపడా, అంటే ముక్కలు తేలేంత వరకు వాటర్ అనేవి యాడ్ చేయాలి. ఇలా చక్కగా వాటర్ అనేవి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసేసి 20 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 20 విజిల్స్ వరకు కుక్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది పర్ఫెక్ట్గా చాలా చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదండి, కర్రీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని 1-2 టేబుల్ స్పూన్లు గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేయాలి. ఈ గరం మసాలా పౌడర్ అనేది మన ఛానల్లో ఉందండి. మీకు ఈ పౌడర్ యొక్క వీడియో కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్లయితే మీకు ఈ లింక్ని షేర్ చేస్తాను. ఇలా గరం మసాలా పౌడర్ కూడా వేసేసి 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుని కుక్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా మన తలకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీలోకి మనం వైట్ రైస్లోకి వేసుకుని తినవచ్చు ఈ కర్రీని, రాగి సంగట్లో కూడా తినచ్చు, పతీలు కూడా వేసుకుని ఈ కర్రీతో పాటు తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసి మీ అనుభవాన్ని నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.